అను తను వాళ్ళ అమ్మకాడికి పోయి, మమ్మీ మాకు వాటర్ మిలన్ కావాలి అని చెప్పేసి అంటారు. సరే ఆగుండి కోసిస్తా అని చెప్పేసి వాళ్ళమ్మ ఇద్దరికి చెరో పీసు కోసి ఇస్తుంది. ఇచ్చి ఆళ్ళ వైది నుండి మొత్తం కింద పడేసి అంగడంగడ చేయకుండి అని చెప్పేసి అంటది. సరే అని ఇద్దరు పిల్లలు తీసుకొని పోతారు. సడన్ గా తను చూసి, నాకు చిన్న పీస్ ఇచ్చింది, నీకు పెద్ద పీస్ ఇచ్చింది అని చెప్పేసి అంటది. నాకు అది కావాలి అని మారం చేస్తుంది. ఆ నేందుకు ఇస్తా అని అంటది. ఇదే అని బలవంతంగా గుంజుకొని చూస్తుంది. ఇదంతా వాళ్ళ పప్ప చూసి, ఏంది పిల్లలు ఏమలరి చేస్తుండ్రు అని అంటాడు. పప్ప మమ్మీ అక్కకు పెద్ద పీస్ కోసి ఇచ్చింది, నాకేమో చిన్నది ఇచ్చింది అని చెప్తుంది. ఏదైతే బేట తీసుకోక అని వాళ్ళ పప్ప అంటాడు. ఓహో నాకు అదే పీస్ కావాలి అని తన అంటది. అయ్యో సరే రండి సమానంగా మంచుతా అని వాళ్ళ పప్ప అంటాడు. సరే అని ఇద్దరు పిల్లలు వాళ్ళ పప్పకి అడిగి పోతారు. వాళ్ళ పప్ప పీసులు తీసుకొని బాగా పరిశీలించి తనన్నట్టు తన పీస్ చిన్నగా ఉంది, ఇది పెద్ద ఉంది కదా లెవెల్ చేద్దాం అని కొరుకుతాడు. అయ్యో ఇప్పుడు తను పీస్ పెద్దగా అయింది కదా ఇది కొరుకుదాం అని కొరుకుతాడు. అట్లా ఈ పీస్ పెద్దగైందని ఇది కొరుకుతాడు, ఆ పీస్ పెద్దగైందని అది కొరుకుతాడు. మొత్తం పీసులన్నీ బామ్డే బామ్తుడు అన్నట్టు పిల్లలు చూసి షాక్ అవుతారు. ఇక మొత్తం కొరకడం అయిపోయినాక ఇగో లెవెల్ అయిందని ఇద్దరికి పీసులు ఇస్తాడు. పిల్లలు చూసి షాక్ అయ్యి, అయ్యో అనవసరంగా పప్పగాడికి వచ్చినాం అదే తింటే అయిపోవు కదా అని చిన్నది అంటది. అవును చెల్లే పా మమ్మీని ఇంకో పీస్ అడుగుదామని ఇద్దరు పోతారు. వాళ్ళ పప్ప నవ్వుకుంటా మంచిగా అయింది అని చెప్పేసి అంటాడు. పిల్లలు చూసి ఆహా ఇదంతా నీ ఉపాయమా నీ పని చెప్తామని అంటారు. మొన్న రోడ్డు పొంటు పోతా అంటే ఆటోలా ముంజకాయలు అమ్ముతుంటే అను తనకు ముంజకాయలు అంటే బాగిట్టమని చెప్పేసి కొనుక్కొచ్చిన. ఇక అను తాను నేను వాళ్ళ అమ్మ కూర్చొని ముంజకాయలు అయితే తిన్నామన్నట్టు మస్తు టేస్ట్ ఉన్నాయి, ఎట్లాగో ముంజకాయలు తెచ్చినా పనిలో పని వీళ్ళ ముగ్గురికి పోటీ పెడదామని చెప్పేసి అనుకి తనుకి వాళ్ళ అమ్మ కలిపి పోటీ అయితే పెట్టినా. ఇక ముగ్గురు పోటా పోటీగా నేను గెలవాలి నేను గెలవాలి అన్నట్టుగా ఎట్లా తింటాలో చూసిండ్రా. ఇక అను వాళ్ళ అమ్మ అయితే మేమే గెలవాలన్నట్టుగా తింటాన్రు. మొత్తానికి ఇద్దరు ఒకేసారి అయిపోయింది అని చెప్పేసి చూపెట్టిండ్రు. సరే టెస్టింగ్ అయితే చేయాలి కదా మొత్తం తినాలని చెప్పిన అన్నట్టు ఏం లేకుండా ఆ చూసిన వాళ్ళ అమ్మదాళ్ళ మొత్తం అట్లనే ఉంది, మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అన్న మళ్ళీ తినోడు సురు చేసిండ్రు. వాళ్ళ అమ్మ చూసినవా తొండాటానికి గెలవాలనుకుంటుందో ఏమో, మీరేమైనా వేసుకోండి కొట్టుకోండి తిట్టుకోండి నా పని చేసుకుంటా అన్నట్టుగా తను తినుడు తనే తింటుంది. ఎవరేం చేసినా కూడా ఈసారి కూడా మానే విన్నర్ అయింది. ఎప్పట్లానే మా తను ఈసారి కూడా ఓడిపోయింది. మరి మీరు కూడా ఈ సమయంలో ముంజకాయలు తిన్నారా అయితే కమెంట్ చేయండి.